మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది, ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్, ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశిలోనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద వీళ్ళకి చాలా బాగుంది మరియు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు వీడియోని ఆఖరి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప యోగం ఏమిటి అంటే తెలివితేటలు, మేనేజింగ్ స్కిల్స్ అద్భుతంగా ఇస్తారు. కాకపోతే ఇక్కడ మనం ఈ సంవత్సరం అసలు ఏ ప్లానెట్ మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఏ భావం యాక్టివ్గా ఉంటుంది, మీకు లోన్స్ విషయంలో చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అంటే అది హోమ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఆర్ బిజినెస్ లోన్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి, హోమ్ పర్సనల్ ఆర్ బిజినెస్ లోన్ ఏ లోన్ అయినా కావచ్చు, ఈ లోను మీకు ఖచ్చితంగా తోడ్పడుతుంది. లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం అండి అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి దిస్ ఇయర్ ఈజ్ గుడ్ ఫర్ లోన్స్. మరి ఫైనాన్షియల్గా, పర్సనల్గా ఫైనాన్షియల్గా ఏ ప్లానెట్ ఇస్తుంది ఏమిటి, అసలు ఏ ప్లానెట్కి చేసుకోవాలి అంటే మీరు దుర్గా ఆరాధన చేయండి. బికాజ్ ఆఫ్ ఈ సంవత్సరం మీకు రాహు ధనయోగాన్ని ఇస్తున్నాడు. మరి రాహు ఇచ్చేటప్పుడు ఆ రూట్లోనే ఇస్తాడు డబ్బులు, గుర్తుపెట్టుకోండి. ఏ ప్లానెట్ అయినా మీకు డబ్బులు ఇస్తుంది అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే డబ్బులు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సంవత్సరం ఉదాహరణకి ఎండాకాలం వచ్చింది, పళ్ళల్లో ఏ పళ్ళు అమ్మితే బాగా అమ్ముడుపోతాయండి, మామిడి పళ్ళు. మామిడి పళ్ళు అమ్ముడుపోయేటప్పుడు మామిడి పళ్ళకే మీరు మదుపు పెడతారు, మామిడి పళ్ళు తెచ్చుకుంటారు, మామిడి పళ్ళు అమ్ముతారు. బికాజ్ ఆఫ్ ఈ పర్టికులర్ టైంలో ఉన్నటువంటి ఏదైతే సీజన్ ఉందో సీజనల్ ఫ్రూట్స్ అంటూ ఉంటారు. అట్లా మీకు రాహు ఇస్తున్నందుకు విదేశీ మూలకంగా ధనయోగాలు, లేకపోతే ఆన్లైన్ త్రూగా ధనయోగాలు. ఆన్లైన్ త్రూగా అంటే మళ్ళీ బెట్టింగ్స్ ఇవి అనుకోకండి దయచేసి. సో ఆన్లైన్ త్రూగా మీరు విదేశీ కంపెనీస్ నుంచి చేసేటువంటివి ఏవైతే ఉంటాయో, డీల్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ కంపెనీస్ ఉండి ఇక్కడ నుంచి జాబ్స్ చేసేవి ఏవైతే ఉంటాయో, ఇటువంటి వాటి మూలంగా మీకు ధనయోగాలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం మిగతా ప్లానెట్స్ యొక్క కాంబినేషన్స్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏమిటది అంటే నాలుగో స్థానంలో ఉన్న కేతువు, భాగ్యంలో ఉండేటువంటి శని. నాలుగో స్థానంలో కేతువు ఉన్నందుకు చదువుకునే పిల్లలకి, అది స్టూడెంట్స్, అది మూడో తరగతి కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, గుర్తుపెట్టుకుని బీటెక్ కావచ్చు, వీరికి మాత్రం ఈ కేతువు కొంతవరకు ఆటంకాలు కలుగుతుంటాయి. అంటే ఏం చేయాలి, గణపతి ఆరాధన చేయడము, హైగ్రీవ స్తోత్రం చదువుకుని ఇవి చేయాలి. మరి పెద్దవాళ్ళకి ఏమిటండి చదువు లేదు, మరి ఏమిటంటే చదువు కాకుండా మిగతా అంశాలు ఏమిటంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, లేదా వాళ్ళ సొంతంగా ఏదైనా ఒక గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు పర్టికులర్గా ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదా ఒక భూమిని కొంటున్నాం, స్థలాన్ని స్థలంలో ఏదైనా కట్టడం చేస్తున్నాము, లేనట్లయితే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీ కొనుక్కొని దానిలో రీసేల్ పెడదాం అనుకుంటున్నాం, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇట్స్ వెరీ క్లియర్, ఈ జాగ్రత్త తీసుకోవాలి. నైన్త్ హౌస్లో సాటర్న్ ఉన్నందుకు ఇది కొంచెం చేంజింగ్ చూపిస్తుంది. అంటే మీరు ఉన్న ప్రదేశం నుంచి ఉద్యోగరీత్యా ఆర్ గృహరీత్యా మార్పు జరగనుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఈ చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ఈ నైన్త్ హౌస్లో ఉండేటువంటి శాటర్న్ కొంత ప్రభావం మీకు చూపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.
గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి, ప్లస్ దీంతోపాటు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి అనే విధాలు బాగుంటుంది. చాలామందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియవు, కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో ఒక పర్టికులర్ నామం కనుక మీరు తీసుకొని కనుక రెగ్యులర్ చాంటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది నేను మీకు వన్ బై వన్గా చెప్తాను. మీరు నేను చాలామందికి అమ్మవారి అనుగ్రహంతో నా గొప్పతనం కాదు, చాలామందికి నేను సజెస్ట్ చేయడం జరిగింది, కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ వన్, మనం చూడండి, ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోణాన వాళ్ళు సంతోషంగా లేరు, ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు, ఎదగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుని వాళ్ళ జన్మజాతకంలో లగ్నం పాడైపోయింది పూర్తిగా. అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు, ఎవరికీ ఇబ్బంది పెట్టరు, కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టు వాళ్ళకి అర్థం కాదరే, అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్నాను, నేనెందుకు ఇలా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన ఒక కర్మ. దానికి మరి ఏమిటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రెండు చెప్తాను ఇక్కడ విషయాలు. ఒకటి, శ్రీమాత్రేయ నమః అమ్మవారి నామాల్లో లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. మీరే చూస్తారు ఇది ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే 40 మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చొని. ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రము మినిమం 40 మినిట్స్ చేయాలి. ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయండి. రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మీకు పెద్ద విషయం కాదు, స్థిరంగా మీరు కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ను మారుస్తుంది ఇది, రైట్. ఇక మరికొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది, అరే ఏ పని చేసినా సరిగ్గా డబ్బులు రావట్లేదండి, డబ్బులు మిగలట్లేదండి, అన్నీ నాకు డబ్బులు అరే అసలు నా టాలెంట్కి సరిపోయే అన్ని డబ్బు నాకు రావట్లేదని చాలామందిలో ఆ బాధ ఉంటుంది. దానికి ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో రెండు నామాలు ఉన్నాయి, దీన్ని మీరు చేయగలిగితే. ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుందంటే ధనస్థానము అంటారు జ్యోతిషాస్త్రంలో, ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా వర్కౌట్ అవుతున్నాడు, ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు. ఆ పర్టికులర్ జాతకం తెలుసు, ఏమంటే పలానా గ్రహం పలానా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించిన దానం ఇవ్వచ్చు జాతకం తెలుసు. మరి తెలియనప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అని మహి చేసుకోండి. మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి, ఒక డిజైర్ ఉంది, ఒక గోల్ కోసం నేను బ్రతుకుతున్నా అంటారు కొంతమంది, ఇట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ, ఎందుకంటే దానిలో కోసం స్వార్థం కూడా ఉండదండి, నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాంటారు. అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి? మీరు నవగ్రహాల్లో, ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా ఒకటి చెప్తాను నేను మీకు ఇప్పుడు, అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు బుధగ్రహము శుక్రగ్రహము గుర్తుపెట్టుకున్న బుధ శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక 3 ప్రదక్షిణాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామందికి అరే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా, నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. అరే ఈ దిక్కుమాలని గోల్ పెట్టుకున్నానేమో, నేను అనవసరంగా ఈ గోల్ అని గాథలు పడింది. ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు కొంతమంది, లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఇంకా రకరకాలు ఉంటాయి వాళ్ళకి. దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు, ఏముండదు, కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో. అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి, మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ గోల్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు, మీరు సక్సెస్ అవ్వగలుగుతారు, మీ ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోండి. ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి, జ్యోతిష్శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు, ఎలాంటి గృహం కట్టుకుంటారు, మల్టిపుల్ గృహాలు ఉంటాయా, లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా, ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలనేటువంటిది కొన్ని ఉంటాయి లెక్కలు, కానీ జాతకంలో మీకు జాతకం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః చేసుకోండి, లేదా మణిద్వీప వర్ణన చదువుకోండి, ఖచ్చితంగా మీకు అమ్మవారి గృహయోగాన్ని ఇస్తుంది. ఇక సంతానం లేదు,
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః చేసుకోండి. పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి. ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు. అలా కాదు, సంతానం అనేటువంటిది గొప్ప యోగము, ఎప్పుడుందో తెలుసుకోవాలి అది. ఇక కొంతమందికి 90% ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పులు పాలైపోతున్నారు. బికాజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది, జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగటం లేదు. మరి ఏం చేయాలి అప్పుడు అంటే, సింపుల్గా నేను మీకు ఒక మంత్రం చెప్తాను. ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు. దట్ ఈజ్ ఓం అపర్ణాయై నమః. ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది. లేదండి నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు. అటువంటి దానికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. లేదండి నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది. బా ఏ మంచి అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు, దీనికి ఏం చేయాలి? సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనుకోండి. ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసేటువంటి కోణం మారిపోతుంది, మీరు శత్రువుని చూసే కోణం మారిపోతుంది. అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు, మీలో పాజిటివ్స్ ఆ పర్సన్ చూస్తారు. అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు సప్తమ స్థానం పాడవడమో 12వ స్థానం పాడైనప్పుడు ఏమవుతుంది అంటే, సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు, అంటే లేట్ అవ్వడము, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే. 12వ స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం, డివోర్స్లు అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే, లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే మంత్రాన్ని 40 మినిట్స్ చేయండి. లేదంటే వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, విడిపోతామేమో అనిపిస్తుంది, మనసులోనేమో మాకు కలిసి ఉండాలని ఉంది అంటూ ఉంటారు. అలాంటి వారు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకరి ముఖాన్ని ఒకరు చూడంగానే గణపతి ప్రత్యక్షమయ్యాడంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు. లేదా మరొకటి ఏంటంటే, ఇక్కడ శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః కూడా చేసుకోవచ్చు. అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓం శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః చేయండి. మీరే చూస్తారు చేంజ్ అనేటువంటిది. ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీ లైఫ్లో అదే జరుగుతున్నాయి, మాటిమాటిగా నష్టాలు జరుగుతున్నాయి. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః. కెరియర్లో గ్రోత్ రావాలి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. లేదండి నాకు బిజినెస్లో గ్రోత్ రావాలి. ఓం ఇందర్గోప పరిక్షిప్త స్మరతోనా వజంగికాయ నమః. లేదు నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను, నేను ఎలాగ నష్టపోకుండా నా ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలనుకుంటారు. దానికోసం సర్టన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనుకోండి, ఏంటి నా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఓం సింజానిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః అని నామస్మరణ చేసుకోండి. విదేశాలకు నేను ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే మీ 12వ స్థానం యాక్టివ్గా లేదు. దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి. ఖచ్చితంగా మీకు 100కి 100% బాగుంటుంది. కొంతమంది పిల్లలు చదవరు, అలాంటప్పుడు మీరు వాళ్ళకి భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి. లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీరు చేయొచ్చు లేదు మీ పిల్లలకు నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది. అదేమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించండి. చాలా చిన్నగా ఉంటుంది. ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించిన పెరగడానికి ఇది. అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి, మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసనహే చేసుకోవాలి. అలా కాదు వాక్ సంబంధించి పెరగాలి. నేను ఎప్పుడు శ్లోకంలో చెప్తుంటాను, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవేత్తని అది చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. సో మీరు ఇవి చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.